నమస్కారం ఈరోజు మనం యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకుందాం అంటే అసలు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అవి ఎట్లా పని చేస్తాయి వాటి వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా మనం అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నామా మన చేతిలో ఏముంది అంటే ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవాళ వీడియో ఇది మీకు చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఈ యాంటీబయాటిక్స్ అంటే ఏంటి ఈ యాంటీబయాటిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇవి బ్యాక్టీరియాని చంపడానికి కానీ వాటి గ్రోత్ని వాటి పెరుగుదలని ఆపడానికి కానీ ఉపయోగపడతాయి అనమాట ఇవి మనం ఇండియాలో ఎక్కువగా చూస్ చేసే కొన్ని యాంటీబయాటిక్స్ ఈ యాంటీబయాటిక్స్ అనేటివి ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చినాయి అనమాట లైక్ అప్పట్లో ఏంటంటే సర్జరీ అయిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్లనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేదన్నమాట ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా వచ్చేవి తరువాత యాంటీబయాటిక్స్ని డిస్కవర్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి చాలా డిసీజెస్ని ఎఫిషియెంట్గా కంట్రోల్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా మనకి యాంటీబయాటిక్స్ చాలా డిసీజెస్లో యూస్ చేసినాము లైక్ ఎట్లా అంటే టీబీ ట్యూబర్ గోసిస్లో కానీ కుస్టి వ్యాధిలో కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఇంకా యాక్నీకి కానీ టైఫాయిడ్కి కానీ చాలా డిసీజెస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చాలా డిసీజెస్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో కానీ చాలా ఎఫిషియెంట్గా మనం డిసీజ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము ఈ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఇవి ఎట్లా పని చేస్తాయంటే మనకి ఇప్పుడు బాడీలోకి బ్యాక్టీరియా వచ్చిన తర్వాత అది మల్టీప్లై అవుతుంది కదా అట్లా మల్టీప్లై అయ్యే ప్రాసెస్లో దానికి కొన్ని ఎంజైమ్స్ కానీ డిఎన్ఏ కానీ ప్రోటీన్స్ సెల్వాల్స్ దాని మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఒక్కొక్క స్టేజ్లో ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట అట్లా ఈ యాంటీబయాటిక్స్ అనేటివి దాని గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం కానీ దాన్ని చంపేయడం కానీ జరుగుతుంది ఈ యాంటీబయాటిక్స్ వాళ్ళు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే వేస్తు ఉంటాయి కానీ మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూసుకొని అది అవసరమా లేకపోతే అవసరం లేదా అని డిసైడ్ అయిన తర్వాత వాడాల్సి ఉంటుంది వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మోషన్స్ అవ్వడం కానీ వామిటింగ్ వచ్చినట్లు అవ్వడం కానీ వామిటింగ్ చేసుకోవడం కానీ కొన్నిసార్లు ర్యాషెస్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే అట్లా అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ చెవులు వినిపించకుండా పోవడం కానీ లైట్కి సెన్సిటివిటీ అంటే లైట్ వేస్తే పడదనమాట వాళ్ళకి లైట్కి చాలా తట్టుకోలేరు అట్లా లైట్ సెన్సిటివిటీ రావడం కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం అన్నమాట బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రక్తం గడ్డ కట్టడం ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఈ యాంటీబయాటిక్స్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నామో అంటే మనకి మామూలుగా వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా సీజనల్ ఫీవర్ కానీ నార్మల్గా వచ్చే కోల్డ్ కానీ కఫ్ కానీ మోషన్స్ కానీ వైరల్ ఫ్లూ కానీ ఇట్లాంటివి ఏంటి అంటే మామూలుగా మన ఇమ్యూన్ సిస్టమ్ వాటికి ఫైట్ చేసి వితిన్ వన్ వీక్లో ఆ డిసీజ్ నుంచి మనం క్యూర్ అయిపోతాం అనమాట దానికి ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు యాంటీబయాటిక్స్ అనే కాదు ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే అవి వాటంతరావే తగ్గిపోతాయి కాబట్టి అట్లాంటి వాటికి కూడా మనం యాంటీబయాటిక్స్ యూస్ చేయకుండా ఉండాలి తర్వాత ఏంటి అంటే ఈ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా పైన మాత్రమే పనిచేస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ పైన కానీ పని చేయవు కాబట్టి అట్లాంటప్పుడు అసలు వేసుకోవద్దు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒకవేళ యాంటీబయాటిక్స్ అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ కానీ కఫ్ కానీ కోమన్ కోల్డ్ కానీ అసలు వీటి వీటికి యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఎలాంటి యూస్ లేదనమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు మనం వచ్చిన ఇన్ఫెక్షన్ ఎలాంటిది బ్యాక్టీరియలా ఫంగల్ వైరలా ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే దాన్ని కల్చర్ టెస్ట్ చేసి అది గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా ఏరోబికా ఎనరోబికా కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి సూట్ అయ్యే చిన్న నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట అప్పటికీ డిసీజ్ కంట్రోల్లో లేకపోతే కొంచెం హయ్యర్ డోసెస్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అప్పటికీ కంట్రోల్లో లేకపోతే కొన్ని హయ్యర్ జనరేషన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కాంబినేషన్ డ్రగ్స్ ఇట్లా కింది నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట కానీ ఇప్పుడేం జరుగుతుంది అంటే లైక్ ఇన్ఫెక్షన్ రాగానే ఫీవర్ రాగానే ఇమ్మీడియట్గా తగ్గాలి అని చెప్పేసి హయ్యర్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ హయ్యర్ జనరేషన్స్ ఇంకా కాంబినేషన్స్ నార్మల్గా పీల్స్తో పోయేదానికి డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇట్లా వేయడం ద్వారా ఏంటంటే ఆ బ్యాక్టీరియా అనేది డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది దానికి అంటే ఏంటి అంటే ఆ బ్యాక్టీరియాకి ఎలాంటి మెడిసిన్ వేసినా పని ఏదన్నమాట అంత రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కాబట్టి అవసరం వరకే దాన్ని సూట్ అయ్యి దానికి సూట్ అయ్యే యాంటీబయాటిక్ని వాడాల్సి ఉంటుంది అనమాట ఫీవర్ వెంటనే తగ్గాలని చెప్పేసి మనం స్ట్రాంగర్ యాంటీబయాటిక్స్ అస్సలు వేసుకోవద్దు ఇంకా మన చేతిలో ఏముంది అంటే ఇందాక మాట్లాడుకున్నవన్నీ లైక్ ప్రిస్క్రైబర్స్ చేతిలో ఫార్మసిస్ట్ చేతిలో ఉన్నవి మన చేతిలో ఏముంది ఒక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే చాలా బెటర్ కదా దానికోసం మనం వ్యాక్సినేషన్స్ అన్నీ కరెక్ట్గా వేయించుకోవాలి ఈ వ్యాక్సిన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి కాదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి లైక్ బీసీజీ ట్యూబర్కులాసిస్కి ఇంకా డిప్తీరియాకి టైఫాయిడ్కి చాలా రకాల వ్యాక్సిన్స్ అనేటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అవి ప్రాపర్గా వేయించుకోవాలన్నమాట ఇంకా మనందరికీ తెలిసిందే ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయాలి క్లీన్గా ఉండాలి హ్యాండ్స్ని ఫీట్ని వాష్ చేసుకోవాలి క్లీన్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్నే తినాలి మంచిగా వెల్ కుక్డ్ ఫుడ్స్ తీసుకోవాలి బయట ఫుడ్స్ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ప్రాసెస్డ్ అంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా ఫ్లూయిడ్స్ వాటర్ తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం బూస్ట్ చేసుకోవాలన్నమాట అట్లా చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సే తక్కువ ఉంటుంది కదా తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళొద్దు ఎందుకు అంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో అంటే ఆ కర్టెన్స్ పైన కానీ మ్యాట్స్ పైన కానీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఉంది అంటే దానికి ఏ మెడిసిన్ వేసినా పని చేయదు అలాంటి ఒక బ్యాక్టీరియా మన లోపలికి వెళ్ళిపోతే మనకి ఇన్ఫెక్షన్ వస్తే మనం ఎలాంటి మెడిసిన్ వేసుకున్నా కూడా అది తగ్గదనమాట అందుకని అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళొద్దు అంటే విజిటర్స్కి కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఎక్కువ మంది వెళ్ళడం ఇట్లాంటివి చేయొద్దు అనమాట ఒకవేళ ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అందరికీ అన్ని యాంటీబయాటిక్స్ పడవు కాబట్టి మనకి ఏదైనా యాంటీబయాటిక్ పడకపోతే యాంటీబయాటిక్ అనే కాదు ఏ మెడిసిన్ పడకపోయినా కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ శాచట్నైనా దాసి పెట్టుకొని మనం నెక్స్ట్ క్లినికల్ విజిట్కి వెళ్ళినప్పుడు చూపించాలన్నమాట ఎందుకంటే కొన్నిసార్లు ఇది ఫస్ట్ టైం మీకు చాలా తక్కువ ఎలర్జీ కనిపించినా కానీ తర్వాత కూడా మళ్ళీ అదే ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ కానీ పెన్సిలిన్ ట్యాబ్లెట్స్ కానీ కొందరికి పడవు కొందరికైతే పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా పడదు కాబట్టి ఏదైనా ఒక్కసారి మెడిసిన్ వేసుకున్నప్పుడు మీకు పడలేదు అంటే దాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇచ్చిన డ్రగ్ రెజీమని ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఫైవ్ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ వాడమన్నారు అనుకోండి ఆ ఫైవ్ డేస్ ఖచ్చితంగా వాడాలి అంటే డబ్బులు లేవని కానీ ఇంకా ఏదైనా రీజన్ వల్ల మర్చిపోయామని కానీ ఒకరోజు వేసుకొని ఒకరోజు వదిలేసి మళ్ళీ ఒకరోజు వేసుకొని అట్లా అస్సలు చేయొద్దు ఎట్లా వాడమంటే అట్లా యాంటీబయోటిక్స్ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే ఇప్పుడు ఒక టూ డేస్ మీరు యాంటీబయోటిక్ వేసుకున్నారనుకోండి తర్వాత రోజు మర్చిపోయారు తర్వాత రోజు వేసుకున్నారు అప్పుడు ఆ బ్యాక్టీరియాకి మీరు వేసుకున్న డోస్ అనేది సరిపోదు అప్పుడు అది ఆ డోస్కి ఆ డోస్ని తట్టుకొని బ్రతకగలుగుతుంది అంటే అది రెసిస్టెంట్ అవుతుంది మీరు మళ్ళీ తర్వాత వేసుకునే బ్యాక్టీరియా యాంటీబయాటిక్ డోస్ అనే దానికి సరిపోదు అది రెసిస్టెంట్ అవుతుంది అట్లా డ్రగ్ రెసిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది ఆ బ్యాక్టీరియాకి మీకు సిమ్టమ్స్ అప్పటి మందం తగ్గిపోయినా కూడా మెడిసిన్స్ అస్సలు మానేయొద్దు కంప్లీట్ డ్రగ్ రెజిమన్ అనేది ఫాలో అవ్వాలి కంప్లీట్గా ఎన్ని డేస్ ఇస్తే అన్ని డేస్ వేసుకోవాలి ఇంకా కొన్ని కొందరు పేషెంట్స్లో ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లివర్ ఫంక్షన్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ యాంటీబయాటిక్స్ని వీలైనంత వరకు వాడకుండా ఉంటేనే బెటర్ అనమాట ఇంకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ అయినా పాలిచ్చే తల్లులైనా కూడా ఏ మెడిసిన్స్ వేసుకున్నా కూడా కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి ఇంక ఈ యాంటీబయాటిక్స్ అయితే కొంచెం కాషియస్గా అవి అవసరం ఉందా లేదా మన ప్రిస్క్రైబర్ ఇస్తేనే వేసుకోవాలన్నమాట ముందే ఇన్ఫామ్ చేయాలి లేకపోతే నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను నేను యాంటీబయాటిక్స్ వాడొచ్చా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే మెడిసిన్స్ వాడాలి ఇంకా మనం ఫుడ్ పరంగా అంటే యాంటీబయోటిక్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సి వచ్చింది యాంటీబయోటిక్స్ వాడుతున్నాము అలాంటప్పుడు మనం ఏమైనా ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలంటే ఎస్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఈ ఈ యాంటీబయోటిక్స్ని ఎప్పుడు కూడా గ్రేప్ ఫ్రూట్ జ్యూస్తోనే అస్సలు తీసుకోవద్దు ఏ జ్యూసెస్తోనే తీసుకోవద్దు యాంటీబయోటిక్స్ని కొంచెం టైం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అట్లీస్ట్ వన్ అవర్ ఈ ఫ్రూట్ జ్యూసెస్కి కానీ మిల్క్కి కానీ ఒక వన్ అవర్ గ్యాప్ ఉండాలి మనం వేసుకునే ట్యాబ్లెట్కి ఉన్న మనం తీసుకున్న డ్రింక్కి ఇంకా ఈ మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కదా మన ఇంటెస్టైల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాబట్టి మనం బయట నుంచి ఎక్కువగా ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోవాలి అంటే పులసబెట్టినవి ఉంటాయి కదా జావ కానీ మిల్క్ కానీ కర్డ్ కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఇట్లాంటి ఫుడ్స్ ఇట్లాంటి ప్రోబయాటిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా ఇందాక అనుకున్నట్లు మన బ్యాక్ ఇంటెస్టైన్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది కదా ఆ గుడ్ బ్యాక్టీరియా మనకి వైటమిన్ బీవెల్ శనకోబలం అనేది తయారు చేస్తుంది అప్పుడు మనకి ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అది చనిపోతుంది కదా కాబట్టి బయట నుంచి వైటమిన్ బిట్వెల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఈ వైటమిన్ బిట్వెల్ దేనిలో ఎక్కువగా ఉంటుంది అంటే చికెన్ బ్రెస్ట్లో కానీ లివర్లో కానీ ఎగ్స్లో కానీ ఉంటుంది ఒకవేళ వెజిటేరియన్స్కి అయితే మష్రూమ్స్ స్పినాచ్ టొమాటోస్ స్ప్రౌట్స్ క్యాబేజ్ ఇట్లాంటి ఫుడ్లో కూడా మనకి వైటమిన్ బిట్వెల్వ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి ఫుడ్ని ఎంకరేజ్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ని వాడండి దట్స్ ఆల్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి